గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుంచి ప్రేమ్ కుమార్ గారు రాస్తున్నారు. వ్యాసుడు కృష్ణుడు ఎప్పుడైనా పరస్పరం కలుసుకున్నారా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. బ్రాడ్గా ఆలోచిస్తే వ్యాసుడు విష్ణువు వేరు కాదు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అంటే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమ. వశిష్ఠ మహర్షి వంశంలో చెందినటువంటి ఆ వ్యాసుడే నారాయణమూర్తి. అంటే కలియుగంలో జీవులందరినీ ఉద్ధరించడానికి చాలా గంభీరంగా ఉండేటువంటి వేద వాంగ్మయాన్నంతా కూడా, అంటే వేదంలో ఉండేటువంటి విషయాలు చాలా గంభీరంగా ఉంటాయి కనుక అది అందరికీ అర్థం కావడానికి నారాయణమూర్తే స్వయంగా వచ్చి వ్యాసుడిగా వచ్చాడు. కనుక అటు వ్యాసుడు విష్ణుమూర్తి ఇద్దరు ఒకటే, కృష్ణ పరమాత్మ విష్ణువే. ఇక భారతంలో బాగా ఆలోచిస్తే చమత్కారంగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ భారత పాత్రలోకి వచ్చే వరకు వ్యాస భగవానుడు పాండవులు వెంట ఉండి పాండవులను ఎంకరేజ్ చేస్తుంటాడు. అంటే కౌరవ వంశాన్ని బాగా వృద్ధి చేయడానికి వ్యాస భగవానుడు మొదటి నుంచి ఉంటాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ప్రవేశించారో అప్పుడు వ్యాసుడు కొంచెం తగ్గాడు. వ్యాస భగవానుడి యొక్క పాత్ర ఎక్కడ తగ్గిందంటే కథలో, అంటే కథారకంగానే మనం ఆలోచించేది వ్యాసుడు కథ మొదటి నుంచి వ్యాసుడే ఉన్నాడు. ఏది పాండురాజు ధృతరాష్ట్రుడు వీళ్ళ పుట్టుకకు కూడా వ్యాస భగవానుడే అనుగ్రహం. ఆ తర్వాత పాండవులు కష్టాలు పడుతున్న సమయంలో కూడా వ్యాసుడు వాళ్ళని వెంట ఉండి నడిపించాడు. ఇక ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ప్రవేశించారో కథలో ఆ కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థం వీళ్ళ దగ్గరకు వచ్చారట. కుటుంబపరంగా వ్యాసుడు వచ్చిన ధర్మ సంస్థాపనార్థం ధర్మరాజుని అడ్డం పెట్టుకొని ధర్మం స్థాపించాలనుకున్నారు కృష్ణ పరమాత్మ. అంటే ధర్మాన్ని స్థాపించడానికి టూల్గా ధర్మరాజును వాడుకున్నారు కనుక ఆయన వాళ్ళ వెంట ఉన్నారు. ఇక వ్యాసుడు భారతంలో ద్రౌపదీ స్వయంవర సమయంలో కూడా ఆ ద్రుపద మహారాజుకు సందేహం వస్తే ఆ పంచేంద్రోపాఖ్యానం చెప్పడానికి వ్యాస భగవానుడు వచ్చాడు. రాయబార సమయంలో కూడా కృష్ణరాయబార సమయంలో కూడా వచ్చారు. తర్వాత భీష్ముడు శరీరాన్ని వదిలే సమయంలో కృష్ణ పరమాత్మ పాండవులందరినీ కూర్చోబెట్టి నిలబెడితే అక్కడ వ్యాసుడు భగవానుడు కూడా వచ్చాడు. కనుక వ్యాసుడు భారతంలో అంతా వ్యాపించే ఉన్నాడు. వ్యాసుడు మొత్తం భారతంలో వ్యాపించున్నాడు. కృష్ణ పరమాత్మ కూడా మహాభారతంలో అంతటా వ్యాపించున్నారు. వీళ్ళిద్దరూ ఒకటే, ఒకళ్ళు జ్ఞానము ఒకళ్ళు అవతారం. వ్యాస భగవానుడు జ్ఞానావతారం, ధర్మ సంస్థాపనకు వచ్చిన అవతారం కృష్ణ పరమాత్మ. అందుకనే మనం జగద్గురు జగద్గురు అని పిలిచేటప్పుడు కృష్ణ పరమాత్మని జగద్గురు అని పిలుస్తాం, వ్యాస భగవానుని జగద్గురు అని పిలుస్తారు. మనకు ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున వ్యాస పూజ చేస్తాం కదా, ఆ వ్యాస పూజ చేసేటప్పుడు వ్యాస భగవానుని పూజించిన తర్వాత కృష్ణ పరమాత్మని కూడా పూజిస్తాం. ఆ తర్వాత శంకరాచార్యుల వారిని వారి సంప్రదాయం ప్రకారం గురువుల్ని పూజిస్తారు. కనుక మనకు ఉండేటువంటి గురువులలో పరంపర గురువులలో ఆ బ్రహ్మ తర్వాత విష్ణువు, విష్ణువు తర్వాత వ్యాసుడు, తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత శంకరాచార్య పరంపర ఉంది. కనుక ఈ మహాభారతం వరకు పరిమితం చేసి చూసుకుంటే వ్యాసకృష్ణులే మహాభారతంలో వ్యాపించి ఉన్నారు. వాళ్ళిద్దరూ యథార్థంగా ఒకటే. వీరేంటో ఋషిగా ఉన్నారు, ఆయన అవతార పురుషుడిగా ఉన్నాడు. ఆయన అక్కడ అవతార యాదవ వంశంలో జన్మించాడు, ఈయన కౌరవులకు సంబంధించి ఈయన ఉన్నారు. కనుక వ్యాసుడు కృష్ణుడు వేరు కాదు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. వ్యాసుడు విష్ణువు ఒకటే కనుక కృష్ణుడు విష్ణువు ఒకటే కనుక వాళ్ళిద్దరూ అవినాభావం. వాళ్ళిద్దరూ ఉండి నడిపించిందే మహాభారతం.